హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ సమ్మరీ ఈరోజు రెసిపీ పాలక్ కోఫ్తా కర్రీ ఈ కర్రీ అన్నంలోకి చపాతి పూరీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కోఫ్తాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఒక స్పూన్ నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులోనే చిటికెడు పసుపు పావు స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక కట్ట పాలకూరని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు పాలకూరని ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూర ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అనుకునే వాళ్ళు పాలకూరని పేస్ట్లా చేసుకుని కూడా వేసుకోవచ్చు పాలకూర ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకుని ఉడకబెట్టుకుని మ్యాష్ చేసుకుని వేసుకోవాలి అలాగే పావు స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత టూ స్పూన్స్ శనగపిండి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ కొద్దిగా కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నాను ఇలా అయితే త్వరగా ఫ్రై అవుతాయి అలాగే అన్ని వైపులా సమానంగా కుక్ అవుతాయి మీకు బాల్స్ చేసుకోవడానికి బైండింగ్ సరిపోకపోతే ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకోవచ్చు ఇలా చేసుకున్న బాల్స్ని ఒక స్పూన్ కాన్ఫ్లోర్ లేదా మైదాతో కోట్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ చేసుకోకపోయినా పర్లేదు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనెని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే గరిటె పెడితే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ముక్కలైపోతాయి అలా కాకుండా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా సమానంగా కుక్ అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతావి కూడా వేసుకుని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద టమాటోల్ని తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు అలాగే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక పది జీడిపప్పులను తీసుకుని నానబెట్టుకుని ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి ఇది ఆప్షనల్ వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడినంత కారము ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి ప్యాన్కి అడుగంటేస్తుంది దగ్గరుండి లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోఫ్తాస్ని వేసుకొని ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయింది ఇప్పుడు చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి చాలా రుచికరంగా ఉండే పాలక్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే కిచెన్ సమరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్